ఇప్పుడు మాల్స్ మూసేస్తున్నారు, పార్కులు మూసేస్తున్నారు, పెద్ద పెద్ద చారిత్రాత్మక కట్టడాలు ఏమైనా మూసేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేస్తున్నారు. కానీ అమరావతిలో ప్రత్యేక రాజధానికి సంబంధించి అమరావతి ఉద్యమం నడుస్తుంది. వాళ్ళు దాదాపుగా 90 రోజులుగా జలదీక్షలు చేస్తున్నారు. ఆల్రెడీ మన స్విమ్మింగ్ పూల్స్ కూడా మూసేశారు కరోనా ఎఫెక్ట్తో. కానీ వాళ్ళనిందా కట్టడి చేయలేకపోతున్నారు. వాళ్ళు చేసేది న్యాయం కాదని నేను అంటలా. వాళ్ళు చేసేది దీక్షలు చేసేది కరెక్టే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ పోయేంత వరకు మీ ఉద్యమాన్ని ఆపండి అని ఏ పార్టీ కూడా వాళ్ళకి ఎందుకు సలహాలు ఇవ్వకపోతుంది, వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు దాన్ని. ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు చెప్పాలి మీకు. ఏ పార్టీ అన్నా మీరు బంద్ చేసి ఇంటి పోయినట్టే వీళ్ళు మాకు వ్యతిరేకమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే అడకత్తెరలో పొగ చెక్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు చేశారు అంటే తగ్గించే ప్రయత్నం అన్నట్టు. ఇప్పుడు మనకి అందరు పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలి. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి కూడా ప్రాణాలేగా. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ప్రాణాలు ఉంటేనే కదా నెక్స్ట్ న్యాయం కోసం పోరాడాలి. ఈ విషయము వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ఏ పార్టీ ద్వారా ఒక ప్రతినిధి మనం ఏదైనా మాట్లాడితే అది ఉల్టా వస్తుంది, బూమరాంగ్ అవుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ విషయం ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళది న్యాయమైన కోరిక తప్పని చెప్పట్లేదు. 100% మద్దతు చేస్తా ఉన్నాం. కానీ కరోనా నుంచి బయటపడి చేస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా మెజర్స్ అయినా తీసుకోవాలి. లేదు అంటే పెద్ద హృదయం చేసుకొని దాన్ని వాయిదా వేసుకుంటే ఇంకా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఉండాలి కదా, కరోనా బారిన పడదు కదా. కాబట్టి నేను ఏమంటే వాయిదా వేసుకోవడం సబబైన నిర్ణయమే. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చెప్పలేము. మేమైతే వాళ్ళకి మద్దతు చేస్తున్నాం, అందులో డౌట్ లేదు. కానీ కరోనాను బారిన పడకుండా ఉండాలంటే మెజర్స్ అయితే తీసుకోవాలి. ఆ మెజర్స్లో వీళ్ళు వాయిదా వేసుకునేది కూడా ఒక మెజర్ కింద మేము లెక్క చేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అక్కడ లోకల్ ఎట్లా ఉందనేది తెలియదు మనకి. మేడం గారు మీరు చెప్పండి ఈ విషయం మీద. అమరావతి గురించి అడుగుతున్నారా? అమరావతిలో జలదీక్ష చేస్తున్నటువంటి రైతులు ఏవైతే ఉన్నారో ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ ఎవరికైనా వస్తుంది. స్విమ్మింగ్ పూల్స్లో దిగే 10-15 మంది 20 మందికే స్విమ్మింగ్ పూల్స్లో దిగొద్దు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటిది వాళ్ళు 90 రోజులుగా జలదీక్షలు చేస్తున్నారు. మీ పార్టీ నుంచి వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు చేసే ఉద్యమం తప్పు పట్టట్లేదు మేము, కానీ వాళ్ళు మనుషులే. వాళ్ళైనా రేపొద్దున ఉద్యమం కరెక్ట్గా జరగాలంటే, వాళ్ళకైనా వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఆపాలి. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఉన్న పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ అన్ని వాయిదా వేసుకుంటున్నాయిగా, కానీ వీళ్ళకి మాత్రం ఏ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? సార్, ఇప్పుడు 90 రోజుల తర్వాత మీరు రాజధాని రైతుల గురించి మాట్లాడుతున్నారు, కానీ వారు మొదటి రోజు నుంచి కూడా ఆ చీకట్లో, ఎండలో, వానలో, గాలిలో, ధూళిలో ఇళ్ళని అంటే ఇంటి ఆడబిడ్డను పెట్టుకొని, బస్ బిడ్డలను పెట్టుకొని ఎంత అల్లాడిపోతా ఉన్నారు వాళ్ళు. కనీసం తాగడానికి నీరు కూడా లేక 90 రోజుల నుంచి అల్లాడిపోతుంటే ఒక మాట అండి సార్, అంటే అప్పుడు చచ్చిపోతా సార్? నేహాదీక్ష చేసో, ధర్నా చేసో, ఆ ఎండనక బాలనక మనిషి కూడా దొరకవా? ఆ దీక్ష చేస్తున్నప్పుడు అప్పుడు చచ్చిపోరా? కరోనా వైరస్ వస్తారని చచ్చిపోతారా? అట్లా కాదు. వారు ఉద్యమం అనేది ఏంటి, అది చదవడానికి సిద్ధపడే ఉద్యమాన్ని దిగుతారు ఎవరైనా కానీ. అంతేగాని కరోనా వైరస్ వచ్చిందని ఇంకోటి వచ్చిందని చెప్పి వెనక తగ్గే పరిస్థితులు ఉండవు. దాని మీద రైతులు ఇంకా ముందుకు కొనసాగుతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడాను. నాకు చాలా సంతోషించాల్సిన విషయము, ఎందుకంటే వారు ఒకటే అనుకున్నారు, ఈరోజు రాజధాని అమరావతి ఉంచకపోతే మా ప్రాణంలో పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. అందుకోసం ఈరోజు కరోనా వైరస్ను కూడా వాళ్ళు ఎదిరించి ఈరోజు ఉద్యమం కొనసాగుతూ ఉంది. కాకుండా మేము అంటుంది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వారు కనుక ఉద్యమాన్ని వాయిదా వేసుకోకపోతే కనుక వాళ్ళకి తగిన విధంగా జాగ్రత్తలు, ఏదైతే మెడిసిన్స్ కానీ మాస్కులు కానీ అన్ని కూడా వాళ్ళకి సప్లై ఏమన్నా చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం సప్లై చేయాలి. వాళ్ళందరూ ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు కూడా, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, కొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి వారి ఆరోగ్యం పట్ల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారికి ఇంకేమైనా నచ్చ చెప్పి కూడా వాయిదా వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది మేము అనుకుంటున్నాము. ఏదేమైనా సరే దానికంటే కూడా వారు అడిగినటువంటి కోరికను కూడా తీరిస్తే ఇంకా సంతోషము. ఎందుకంటే వారు ఎందుకంటే 90 రోజుల నుంచి వారి ప్రాణాలని మానాలని రోడ్డు మీద పెట్టేసి ఆ విధంగా నిరసన చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి వారి కోరికలు తీర్చే విధంగా ముందుకు పోతే ఇంకా బాగుంటుంది మేము కోరుకుంటా ఉన్నాము. ఏదేమైనా సరే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే మాత్రము ఖచ్చితంగా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తగ్గబడే పరిస్థితులు నడుస్తాయి. ఆ విధంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చేసుకోవద్దు మేము చెప్తా ఉన్నాము. రైతులు జరిగిపోతే ఏ రైతు ఊరుకోడు. ఈ రోజు అమరావతి రైతైనా ఒకటే, బెంగళూరు రైతైనా ఒకటే, చెన్నై రైతైనా రైతైనా ఒకటి, ఎక్కడే రైతు భారతదేశంలో వాళ్ళ కనుక ఇప్పటికీ ఏం జరగలేదు అని ఊర్చూస్తా ఉన్నారే కానీ ఏమైనా కరోనా వైరస్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ వాళ్ళకి ఏమైనా అనర్థం జరిగితే మాత్రం ఖచ్చితంగా సీమాంధ్ర ప్రజల సీమాంధ్ర అంతా తగబడిపోతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయింది. జగన్ రెడ్డి గారు కూడా జైలు పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ విధంగా చేసుకోవద్దని మేము తెలియపరుస్తా ఉన్నాము. ఏదన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి, అధికార యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ఒక అమరావతి రాజధాని విషయంలో, రైతుల విషయంలో ఖచ్చితమైన చర్యలు, జాగ్రత్తలన్నీ కూడా
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాటిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తా ఉన్నాము, ఏదైనా రైతులు కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము, ఏదైనా అవకాశం ఉంటే వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పేసి మీ ముఖ్యంగా రైతుల కుటుంబాలన్నీ మేము తెలియపరుస్తా ఉన్నాము. గజేంద్ర గారు, మీరేమన్నా ఈ ఇష్యూలో ఛాన్స్ ఇస్తున్న అవకాశం ఉందా? రాజధాని రైతులకు ఏమన్నా ఒక ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం కానీ, లేదా ఈ వైరస్ అటాక్ అయితే ఏదైతే ఇది ఇష్యూ పోయేంత వరకు వాయిదా వేసుకోమని చెప్పే ప్రయత్నం కానీ మీ ప్రభుత్వం ఇప్పటివరకు చేశారా, ఇలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందండి? మేము మొదటి నుంచి చెప్తున్నాం, రాజధానిలో అక్కడ ధర్నా చేసినటువంటి రైతులకి మేము మొదటి నుంచి చెప్పే విషయం ఏంటంటే, మీకు న్యాయం చేసేదానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము, మీ డిమాండ్స్ అయితే ఏముందో, మీ కోరికలు అయితే ఏముందో, మీరు ఆ రోజు అక్కడ పొందుపరిచింది ఏదైతే అంశాలు ఉన్నాయో దానికి మేము అనుగుణంగా ఉంటాము, కాకపోతే కొద్దిగా చేర్పులు మార్పులు ఉంటాయి. కాబట్టి మీకు ఎందుకంటే ఏ ఒక్క రైతైనా దేశానికి అన్నం పెట్టే రైతు వాళ్ళు దేవుడితో సమానం మాకు, ఎందుకంటే మేము కూడా రైతు కుటుంబంలో పుట్టి వచ్చినాం, ఇప్పటికి కూడా రైతుగానే జీవిస్తున్నాం, కాబట్టి వాళ్ళు మేము కించపరచడం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది మాయ మాటలు చెప్పి వాళ్ళ మాటలు విని, అంటే వీళ్ళకి అవగాహన లేకుండా కాదు, ఒక మాటని పదే పదే 100 సార్లు చెప్తే అది నిజమని నమ్మే పరిస్థితి ఎవరైనా నమ్ముతారు, మీరైనా నేనైనా? అటువంటి మాయ మాటలకి ఎవరైతే వేరే పార్టీలు ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళని అక్కడ ధర్నాలో కూర్చోబెట్టి ఆ యొక్క దీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్న ఒకటే ఒకటి మాట, దీక్ష విరమించుకోండి, రండి కూర్చొని మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత దానికి ఎటువంటి అంశాలు ఉన్నాయో, మీకు ఎటువంటి న్యాయం కావాలో ఆ న్యాయం చేస్తాం. మేము అప్పటి నుంచి చెప్తున్నాం, ఇప్పటికి మేము ఒకటి ఏమంటున్నామంటే కరోనా వైరస్ రావడం వలన ఎవరైనా ప్రజలే, ఎవరి ప్రాణమైనా ప్రాణమే, మీ ప్రాణమైనా మా ప్రాణమైనా, కాబట్టి ఆ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కూడా. కాబట్టి మేమే ఉంటున్నామంటే దీక్షను విరమించుకొని చర్చలకు రండి, మాట్లాడుకుందాం, మీకు ఎటువంటి న్యాయం కావాలో ఆ న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది.